సిద్దిపేట జిల్లా గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు తోమకొండ నరసారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటి భిక్షపతి ఆధ్వర్యంలో సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన ఖండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భిక్షపతి మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూ పంపిణీ, రేషన్ కార్డులు, రైతులకు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. మోసపూరిత వాగ్దానాలతో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్లో మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించి అమలు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. శ్రీరాపురం గ్రామం టీఆర్ఎస్ పార్టీలో ఇంటింటికి మేము కాంగ్రెస్ లకు వచ్చినాము. అయితే 6 గ్యారంటీలు ఇచ్చిండు. గతంలో కూడా కాంగ్రెస్ చాలా పథకాలు పెట్టి దళితులు, బీసీలు, వెనుకబడ తరగతులు బాగా బాగుపడ్డారు. ఇప్పుడు కూడా అందు గురించే మేము కాంగ్రెస్ లకు వచ్చినాము. ఇప్పుడు 6 గ్యారంటీలు, బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, 500కే గ్యాసు, 2 లక్షల రుణమాఫీ, ఇప్పుడు ఇవన్నిటికి ఆకర్షితులై మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము. ఎలక్షన్లో తప్పకుండా మేము కాంగ్రెస్ను గెలిపిస్తాము.